అంటే అంతకుముందు 50 ఉండే ఇప్పుడు 180 అంటే 130 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను మనము ఎక్కువ పండించగలిగాము. తర్వాత నెక్స్ట్ ఏందంటే 1900 అధిక దిగుబడి ఈ అధిక దిగుబడి రకాల విత్తనాలు ఏ విత్తనమైతే మనకు అధిక దిగుబడిని ఇస్తుందో ఆ విత్తనాలను 1950-51లో 0.9 మిలియన్ హెక్టార్లే ఉండే 1.9 మిలియన్ హెక్టార్లనే మనము అధిక దిగుబడినిచ్చే విత్తనాలనే వేసేది. కానీ ఎప్పుడైతే 1990-91కి వచ్చే వరకు అది కాస్త 65 మిలియన్ హెక్టార్లు పెరిగింది. అంటే దాని అర్థమైంది, హరిత విప్లవం రాకముందు 1.9 మిలియన్ హెక్టార్లు ఉన్నాయి, హరిత విప్లవం వచ్చిన తర్వాత ఆ భూమి కాస్త ఎంతైంది, 63 మిలియన్ హెక్టార్ల భూమి పెరిగిందని, 63 పాయింట్ 1 మిలియన్ హెక్టార్లలో అధిక దిగుబడి ఇచ్చేటువంటి బంగాళాలను మనం తీయడం జరిగిందన్నట్టు. నెక్స్ట్ వచ్చే వరకు ఇంకా చెప్పాలంటే ఎరువుల వినియోగం గురించి చెప్తాను. 1952లో ఎరువుల వినియోగము అంటే వ్యవసాయ భూమిలో ఎరువులు అనేసేది ఎట్లా ఉండాలంటే హెక్టార్కు 0.5 కిలోల ఎరువును మాత్రమే ఉపయోగించేది. 1952లో 0.5 కిలోల ఎరువును మాత్రమే ఉపయోగించేది. ఎంతకు హెక్టార్ 0.5 కేజీ పర్ హెక్టార్. కానీ ఎప్పుడైతే 91-91లో అంటే హరిత విప్లవం వచ్చిన తర్వాత ఆ ఎరువుల వినియోగము భూమిలో మనం ఉపయోగించేటువంటి ఎరువుల వినియోగం హెక్టారుకు 91 కిలోలు పెరిగింది. 91 కిలోలు అంటే 0.5 నుంచి 91, అంటే 90.5 పర్ హెక్టార్. హెక్టారుకు 90.5 కిలోలు పెరిగింది. ఇలా పెరగడం ద్వారా మనము ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచగలుగుతున్నాము. మనం ఉత్పత్తి చేసేటువంటి ఆహార ధాన్యాలను మన దేశమే వినియోగించడం కాకుండా మనం ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాము. తద్వారా మన రాష్ట్ర అదేవిధంగా మన దేశ ఆర్థిక అభివృద్ధి, అదేవిధంగా గ్రామాలలో ఉండేటువంటి పేదరికాన్ని, అదేవిధంగా ఆకలి చావులను మనము గణనీయంగా నిర్మూలించడం జరుగుతుంది. కాబట్టి మనము ఎంతైనా ఈ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ అనేటువంటి శాస్త్రవేత్తకు మన భారతీయులు అంతా రుణపడి ఉన్నాము. ఈ మనము వ్యవసాయ రంగంలో ఆర్థిక అభివృద్ధిని, ఆర్థిక సుస్థిరతను స్థాపించగలిగినామని తెలియజేస్తున్నాం. అది ఈరోజు అనుకుంటున్నాం.